మళ్ళీ చంద్రముఖిని మనమే నిద్ర లేపుతాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. మళ్ళీ వదల బొమ్మాలి వదల అంటూ పశుపతి మళ్ళీ నిద్ర లేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి మీ రక్తం తాగేందుకు చూస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురిపెట్టాడు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఆ చంద్రబాబు, ఆయన బృందం, వారిద్దరినీ కూడా నేరే అడుగుతా ఉన్నా, నేరుగా అడుగుతా ఉన్నా. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతా ఉన్న రాజకీయాలు మీరు చూస్తా ఉన్నారు, పెన్షన్ల విషయంలో చేస్తా ఉన్న అన్యాయాలు మీరు చూస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు బృందాన్ని నేరుగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు 2019 ఎన్నికల వరకు, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నాను ఇదే సభలో, ఇదే సమక్షంలో ఇన్ని వేల మంది ముందర. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం 1000 రూపాయలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్ ఇప్పుడు 3000 రూపాయలు చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్, ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికి పంపుతా ఉన్నది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఓ అవ్వ, ఓ తాత, ఓ అన్న, ఓ అక్క, చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా ఆయన హయాంలో? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆయన ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలించుకుంటూ వారు లోనైతూ కేవలం అరకొరగా 39 లక్షల మందికి ఇస్తే. ఈరోజు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, మీ బిడ్డ హయాంలో, మీ జగన్ హయాంలో ఈ 58 నెలలుగా మీ బిడ్డ ఎంతమందికి పెన్షన్ ఇస్తా ఉన్నాడో తెలుసా? అక్షరాల 66 లక్షల మందికి మీ బిడ్డ పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, అది కూడా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా, అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా. అడుగుతా ఉన్నాను, ఈ 57 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఈ పెన్షన్ నేరుగా నా అవ్వాతాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు 3000 రూపాయలు చేసి వాళ్ళ ఇంటికే.